నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు రాధ అని తర్వాత అతని పేరేంటి ముద్రగడని ఇలాంటి వాళ్ళని ట్రై చేస్తుంది వైసీపీ అనే ఒకటి ప్రచారం జరిగింది కదా, దానికి తోడు హరిరామ జోగయ్య దాసరరాము ఇట్లాంటి వాళ్ళు వరుస పెట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ రాకుండా ఎందుకు మనము అట్లాగే 20వ పాతికి ఇస్తే ఎట్లాగనే నేను అనుకోవడం. ఈ లెటర్కి వెనకాల ఒక పెద్ద టార్గెట్ ఉంది. ఈ నెల 15వ తారీఖు లోపు ఏదో లిస్ట్ రిలీజ్ చేస్తారు సంక్రాంతిలోపు టీడీపీ జనసేన లిస్ట్, అందులో 25, 27 వస్తాయి వాళ్ళకంతే. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వాళ్ళు గౌరవప్రదం లేకపోతే ఒప్పుకోవద్దు, ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఒప్పుకోవద్దు అంటున్నారు కదా, వాళ్ళందరినీ వాళ్ళు వైసీపీ మనుషులు, వైసీపీ కోవట్లు లేదా వైసీపీ ట్రాప్ లో పడ్డోళ్ళు అని చెప్పాలి అని ముందుగానే ప్రిపేర్ చేయడం ముందు నుంచినే. ఇప్పుడు నాకు బాగా గుర్తు అనమాట, మా మామయ్య ఒక ఆయన ఉంటాడు మేనమా, ఆయనకి ఫ్యాన్సీ షాప్ ఉండేది మంగళగిరిలో. ఏ విపరీతంగా క్రౌడ్ ఉండేది, ఇదివరకు షాపులు తక్కువ ఉండేది. ఈయన పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఏం చేసాడు అంటే బెల్లం మొక్క ఇస్తాడు వచ్చిన వాళ్ళకు, బెల్లం మొక్క. దాంతో పిల్లలు ఎంత దూరం నుంచి కూడా అక్కడికే వచ్చుకునేవాళ్ళు అది ఇస్తాడని. అయితే ఈ లేట్ అవుతా ఉన్నప్పుడు పిల్లలు అనేవాళ్ళు అనమాట, ఏంది కృష్ణ నువ్వు నీ మూలంగా మా ఇంట్లో తిడుతున్నారు అంటే, రేపు పిచ్చోడు అట్ట కాదు నువ్వు వెళ్తా ఆ కృష్ణగడి పరమ దరిద్రుడు ఎంతసేపు